ఓట్ల నోరిపావో నీ కాబోయ పెళ్ళం అవుట్ అది మా చేతిలో ఉంది కోర్టు ఇటు బాబు చూడు మిస్టర్ విజయ్ మీరు చాలా పేరు ప్రఖ్యాతులన్న వ్యక్తి మీద రాష్ట్ర నాయకుడి మీద ప్రజల చేత ఎంతో గౌరవాభిమానాలు పొందుతున్న నేత మీద కేసు పెట్టారు నో యువరానా ఇతరికి ప్రజల్లో అభిమానం లేదు కేవలం సారా డబ్బుతో రౌడీలంటతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇది న్యాయస్థానం ఇక్కడ వ్యక్తిగత దూషణకు స్థానం లేదు వ్యక్తిగత దూషణ కాదు యువర్ ఆనర్ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎత్తుకుపోయి సాక్ష్యం చెప్తే అమ్మాయిని మర్డర్ చేస్తానని ఈయన మనుషులను బెదిరించారు మీరు ఎవరి బెదిరింపులకి లొంగనక్కర్లేదు నేను పోలీసులు ఇప్పుడే పంపిస్తాను ధనంజయరావు ఈ ఇన్స్పెక్టర్ మీద నాకు నమ్మకం లేదు యువర్ ఆనర్ పోనీ మా లాయర్ గారిని పంపుతాను సుబ్రహ్మణ్యం గారు మీరిద్దరు కానిస్టేబుల్స్ని తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ కిడ్నాప్ జరిగిన మాట నిజమా అబద్ధమా తెలుసుకోండి సరే సార్ మిస్టర్ విజయ్ ఆ బాంబు పెట్టించింది ముఖ్యమంత్రినని ఎలా చెప్తున్నారు దానికి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ నేను చంపించడం నేను చూశాను సార్ మనం బాంబు పెట్టిన విషయం గురించి మాట్లాడుతున్నాం అదేమిటి మీరు పోలీస్ ఆఫీసర్ అంటున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ని మాత్రమే కాదు ఇంతకు ముందే ఆయన చాలా మందిని చంపించాడు మిస్టర్ విజయ్ ఇక్కడ మనం బాంబు గురించి మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి ఆ బాంబు పెట్టించారని అసలు మీకు ఎలా తెలిసింది అది ఒక పేపర్లో చూశాను న్యూస్ పేపర్లోనా లేదు ఓ చిత్తు కాగితంలో చిత్తు కాగితమా ఆ పేపర్ మీ దగ్గర ఉందా లేదు అది చిన్న చిన్న ముక్కలుగా చిరిగింది ఎక్కడో పోయింది ఇవ్వరాన అయితే మీ దగ్గర ఎటువంటి ఆధారం లేదన్నమాట సరే ఆ కాగితం మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చిందో వివరంగా చెప్పగలరా ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడే ఆ కేసులో నేను సాక్షిని భయపడి గుడ్డివాడైన నా తమ్ముడిని కిడ్నాప్ చేశారు వాళ్ళలో ఒకరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడి చేతిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కాగితాన్ని చించేసి రైలు ఎక్కాలంటే టికెట్ కావాలి ఇవి తీసుకోండి అని ఇచ్చేశాడు అప్పుడు నేనే ఓ స్టేషన్ మాస్టర్ అని ఆ టికెట్లన్నీ కలెక్ట్ చేసుకున్నాను ఆ టికెట్ రైలు ఏమిటి స్టేషన్ మాస్టర్ ఏమిటి అదే సార్ చుకు 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 పిల్లలాడుకునే రైలు అందులో నేను స్టేషన్ మాస్టర్ అని ఆ టికెట్లన్నీ తీసుకున్నాను మీరు రైలా కాదు సార్ నేను స్టేషన్ మాస్టర్ని చిన్నపిల్లల రైలు మీరు స్టేషన్ మాస్టరా అవును సార్ నా మాట మీద మీకు నమ్మకం లేదా మిస్టర్ విజయ్ నమ్మకం కాదు రుజువులు కావాలి ఒక దుర్మార్గుడిని దుర్మార్గుడు నిరూపించడానికి ఎందుకు ఇది కష్టం సార్ అతను ఒక దుర్మార్గుడు హత్తకుడు నిరూపించగల సాక్షి ఈ కోర్టులో ఉన్నాను అయితే పిలిపించండి సాక్షి ఆయన చూసి భయపడుతున్నారు మీరు ప్రొటెక్షన్ ఇప్పిస్తారంటే ఆ సాక్షి పిలుస్తాను మేము రక్షణ కల్పిస్తాం పిలవండి యువర్ ఆనర్ ఐఎమ్ హెల్ప్లెస్ సాక్షి ఇక్కడికి రా ఏమిటి మిస్టర్ విజయ్ చిరిగిన చిత్తుగాయతంలో చూశానంటారు మీరు రైలు అంటారు సాక్షి ఉందంటారు కానీ రాదంటారు నాకేం అర్థం కావటం లేదు కిడ్నాప్ గురైందని ఇతను చెప్తున్న చిత్ర ఈవిడే చిత్ర నీకేం కాలేదుగా చెప్పు చెప్పు వీడని నెత్తుకుపోయాడని చెప్పు ఏం భయపడదు నేనున్నాను వీళ్ళు నిన్ను ఎందుకు ఎత్తుకెళ్లారో వివరంగా జడ్జి గారితో చెప్పు వీడిని మొదలకూడదు శిక్షించాలి ఏమ్మా నిన్నెవరైనా కిడ్నాప్ చేశారా లేదు లేదు మరి నన్ను వాడు అలా బెదిరించాడేంటి పిచ్చి నా కొడుకు మనం చెప్పింది నమ్మేశాడు మరి అతను అలా చెప్తున్నాడే పెళ్లి జరుగుతుండగా మధ్యలో ఎక్కడితో వెళ్ళిపోయినా ఆ పెద్ద మనిషి గురించి ఏం చెబితే అర్థమవుతుంది యువరానర్ పెళ్లి నుంచి పారిపోయాడా అవును నిన్న రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి మధ్యలో హడావిడిగా వెళ్ళిపోయాడు యువరానర్ మాటకి మాటకి పొంతనం లేకుండా అతను ఎలా మాట్లాడుతున్నాడో తమరు వింటూనే ఉన్నారు కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా చేసే కంటే న్యాయస్థానాన్ని తప్పుడుదోవ పట్టించిన ఇతని తీవ్రంగా శిక్షించవలసిందిగా తమకు మనవి చేసుకుంటున్నాను వద్దు యువరానర్ అతను దేశభక్తి గల సైనికుడు బడిలో బాంబు ఉన్నదని తెలిసిన వెంటనే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి బాలకులను కాపాడోలోనే తన సిన్సార్టీ తెలుస్తూ ఉండాలి అతన్ని శిక్షించకండి అతని పట్ల కరుణ చూపండి అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు చికిత్స చేయించండి
నా ఖర్చుతో అతని పిచ్చ ఆసుపత్రి బంపమని కోరుతున్నా నేను పిచ్చాను మిస్టర్ విజయ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ వదలండి న్యాయస్థానం వరకు మిమ్మల్ని తీసుకొచ్చినందుకు బాధపడుతున్నాం దయచేసి మన్నించండి మీ మీద చేసిన ఆరోపణలన్నీ నిరాకరించబడ్డాయి చికిత్సకయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి మీ ఔదార్యాన్ని మరొక్కసారి ప్రదర్శించారు విజయ్ అనబడే ఈ వ్యక్తిని మెంటల్ హాస్పిటల్కు పంపవలసిందిగా కోర్టు వారు నిర్ణయించడమైనది అయ్యలు చూశారా అమ్మలు చూశారా తప్పుడు నాయాళ్ల గుంపు చెప్పించిన సాక్ష్యంతో నిప్పులాంటి నిజం ఎట్ట కుప్పగూలిపోయిందో అందుకే చెబుతున్నా నిజం తెలుసుకోండి ఇకనైనా జనము